చిరుతాటు ఆర్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ సినీ జర్నీ మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా చిరుతగా అడుగుపెట్టి ఆ తర్వాత నెక్స్ట్ మూవీ మగధిరాతో టాలీవుడ్ రికార్డులన్నీ తిరిగి రాసిన మెగాధీరుడు అనిపించుకున్నాడు గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో చేసిన త్రిబుల్ ఆర్ మూవీలో అల్లూరి సీతారామ తన నటనతో ఆకట్టుకొని ఇప్పుడు నాటనాడు పాటతో అంతర్జాతీయ స్థాయి నటుడు గుర్తింపు తెచ్చుకొని గ్లోబల్ స్టార్గా ఎదిగాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఇరవై ఏడున చెన్నైలో జన్మించిన రామ్ చరణ్ మెగాస్టార్ నట వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుతాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మెగా పవర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తొలి సినిమా చిరుతాతో తండ్రికి తగ్గ తనయుడిగా డ్యాన్సుర్లు ఫైటర్లో చిరంజీవి నట వారసుడు అనిపించుకున్నాడు ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్విని దత్ నిర్మించాడు శర్మ సంగీతం అందించారు నేహా శర్మ కథానాయక నటించింది ఈ చిత్రం మ్యూజికల్ సూపర్ హిట్గా నిలిచి అప్పట్లోనే ఇరవై ఐదు కోట్ల షేర్ అందుకొని సంచలన విజయం సాధించింది చిరుత మూవీ క్లైమాస్ ఫారెస్ట్ బ్యాక్ బ్యాక్డ్రాప్లు పూర్తి జగన్ దగ్గరకించిన విధానం దానికి రామ్ చరణ్ నటన అన్ని కలిపి ఈ సినిమాను ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిపాయి ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మలధిరాతో ఇండస్ట్రీ రికార్డులను తిరిగి రాసిన రామ్ చరణ్ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్లో కాలభైరవ పాత్రలో రామ్ చరణ్ నటన అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది కెరీర్ మొదట్లో ఒకే మూసలో సినిమాలో చేసిన ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ముందుగా మెగాస్టార్ నట వారసుడే కాదన్నారు అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ ఇస్తాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ ఇప్పుడు నటుడంటే ఇలా ఉంటాడు అని అనిపించుకున్నాడు చిరంజీవికి తగ్గ తనయుడు కాదు ప్రయాగోలంటే భయపడతాడు అన్నారు కానీ ఇప్పుడు కొత్త కథలు ఉంటే రెడీ అంటున్న దర్శకులు ఎగబడుతున్నారు కెరీర్ మొదట్లో ఎక్స్ప్రెషన్ ఇవ్వలేని హేళన చేశారు కానీ రంగస్థలం అనే సినిమాతో తాను ఎంత గొప్ప నటును అందరికీ చూపించాడు బ్యాడ్ బాయ్ అంటూ విమర్శించారు కానీ ఇప్పుడు ఎంత మంచివాడు అంటూ నెత్తిన పెట్టుకుంటున్నారు అలా తన ఇమేజ్ను మార్చుకున్నాడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి మగధీర బ్రూస్లీ ఖైదీ వన్ ఫిఫ్టీ సినిమాల్లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ ఇప్పుడు ఆచార్య సినిమాలో పూర్తి స్థాయిలో కలిసి నటించారు ఆ సినిమా ప్రేక్షకుల అంచనాను అందుకోలేక బొక్కుబోర్ల పడింది ఈ సినిమా మెగాభిమానులకు అనిపించింది పూరి జగన్న దర్శకత్వం చేసిన చిరుత అప్పట్లోనే దాదాపు ఇరవై కోట్ల వరకు వసూలు చేసి రామ్ చరణ్ కెరీర్కు పూలబాటలు వేసింది తర్వాత రాజమౌళి వచ్చేకంగా రామ్ చరణ్ బాధ్యత తీసుకున్నారు మగధీర సినిమాతో కేవలం అప్పట్లో ఒక్క సినిమా అనుభవం ఉన్న రామ్ చరణ్ డెబ్బై ఐదు ఏళ్ళ శ్రీ చరిత్ర రికార్డు తిరిగి రాశాడు తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి డెబ్బై ఐదు కోట్ల మార్క్ అందుకున్న హీరోగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఆర్ఎన్ సినిమాతో నటుడిగా నిరూపించుకున్న తొలి ప్లాప్ అందుకున్నాడు అయితే వెంటనే రచ్చ నాయక్ ఎవడు లాంటి మా సినిమాలతో మళ్ళీ విజయాలు అందుకున్నాడు మెగా వారసుడు కానీ ప్రయోగాలు చేయడానికి విమర్శలు మాత్రం అందుకున్నాడు మా సినిమాలో రొటీన్ కథలు చేస్తాడంటూ చరణ్ కెరీర్తో ఆడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక జంజీర్ బ్రూస్లీ లాంటి ప్లాపులు వెంటబడ్డ ధృవ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు ఇక నాలుగేళ్ల క్రితం వచ్చిన రంగస్థలం సినిమాతో మరోసారి ఇండస్ట్రీ రికార్డులకు చెక్ పెట్టాడు రామ్ చరణ్ ఈ సినిమాతో అప్పటి వరకు తన నటనపై ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి సుకుమార్ తెరకెక్కించిన చిత్రడంతో దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల షేర్ మార్క్ అందుకున్నాడు చరణ్ హీరోగా పద్నాలుగు సినిమాల్లో నటించిన రామ్ చరణ్ అంతకుముందు ఏడాది బోయబడ్డ దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ సినిమాతో నటించి విమర్శల పాలయ్యాడు రాజమౌళి దర్శకత్వం చేసిన త్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గత ఏడాది పుట్టినరోజు ముందు విడుదలై సంచలన విజయం సాధించింది మన దేశం నుంచి ఆస్కర్ అవార్డు గెలుచుకున్న పూర్తి స్థాయి భారతీయ చిత్రంగా రికార్డులు తిరగరాసింది ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమా ఆరు వందల ముప్పై కోట్ల షేర్ పన్నెండు నలభై కోట్ల వరకు వసూలు సాధించింది త్రిపులర్ ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ ఫిఫ్టీన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు సకరుడు సిటిజన్ సిఇఒ సేనాని సీఈఓ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నాయి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మరికొన్ని గంటల్లో టైటిల్ ప్రకటించబోతున్నారు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానిగా విడుదల చేస్తారని ఆలోచనలో ఉన్నారు ఏళ్ళ సినీ కెరియర్లో దాదాపు పద్నాలుగు చిత్రాలు నటించిన రామ్ చరణ్ మరో మూడు చిత్రాల లైన్లో పెట్టాడు శంకర్ తర్వాత మరోసారి రామ్ చరణ్ బుచ్చిబాబు సనాతన దర్శకత్వం చేయడానికి ఓకే చెప్పారు అటు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో పాటు విక్రమ్ దర్శకుడు లోకేష్ కనకరాజులతో కూడా సినిమాల్లో చేస్తున్నాడు అంటూ చర్చలు జరుగుతున్నాయి మొత్తంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే